సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు వరల్డ్ టెక్ గురించి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే ఒక కొత్త కెరియర్ గురించి అనమాట. 2021లో మీరు ఒకవేళ కెరియర్గా ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఒక కొత్త కెరియర్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో దానికోసం నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేస్తే అయితే చూడొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, వీడియోలు అయితే ఎక్కువ ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2021లో కెరియర్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో దీని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాను. ఫస్ట్ దాని గురించి మాట్లాడే ముందు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సో డ్రోన్ అనేది ఫస్ట్ మనం మా దాని గురించి అయితే బేసిక్గా మాట్లాడుకుందాం. సో డ్రోన్ అయితే మనం ఇండియాలో కొనుక్కుంటే మాత్రం బిల్తో పాటు మనకు వారంటీ రెండు దొరకవు అనమాట. డీజే సంబంధించిన డ్రోన్స్ మనం ఇండియాలో కొనాలనుకుంటే బిల్ దొరకదు, వారంటీ దొరకదు, దానికి ఏమైనా అయితే అసలు ఎవరికి సంబంధం అయితే ఉండదు అనమాట. సో దాన్ని మనం ఒకవేళ రిపేర్ చేయించుకోవాలనుకుంటే మనం వేరు వేరు డబ్బులు అయితే పోయాలి, కానీ రిపేర్ సరిగ్గా చేస్తారనేది గ్యారంటీ కూడా ఉండదు. పైగా మనం ఉన్న ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్ అయితే రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తనాలో ఉన్నాను. సో ఒకవేళ నా డ్రోన్ రిపేర్ వస్తే నేను విజయవాడ వెళ్ళాలి, లేదు నేను ఎంతకన్నా దూరం ఉన్నాను అనుకోండి, ఒకవేళ నాకు ఇంకెక్కడైనా సర్వీస్ చేసుకోవాలనుకుంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, లేకపోతే బాంబే కూడా వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. డ్రోన్ కొనగానే సరిపోదు, దానికి మనం సర్వీస్ కూడా చేసుకోవాలి. డ్రోన్ని మనము ఫ్లై చేస్తే కింద పడిద్ది అనమాట. సో కింద పడితే మనం ఏం చేయలేము, ఎందుకంటే డ్రోన్ ఒకవేళ కింద పడితే కన్ఫామ్గా ఎవరైనా కింద పడేస్తారు, నువ్వైనా నేనైనా ఎవరైనా కింద పడేస్తారు. నేనే కొన్ని 100 సార్లు కింద పడేశాను. ఒక 2 మంత్స్ బ్యాకే నేను డ్రోన్కి ఒక 30,000 రిపేర్ అయితే చేయించాను అనమాట. ఒక 2 డేస్ బ్యాక్ కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే అది డైరెక్ట్గా ఎమ్మెల్యే పక్కనైతే పడింది వెళ్ళి. సో ఏం చేయలేము డ్రోన్ రిపేర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకి సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీలో ఉండవు. ఒకవేళ నేను చేయించుకోవాలనుకుంటే విజయవాడలు చేయించుకోవాలి, కానీ విజయవాడలు చేయించుకుంటే అది కరెక్ట్గా చేస్తారో లేదో తెలియదు. సో ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చేయించాను, ఇంతకుముందు చేయించిన దాంట్లో రెక్టిఫై అవ్వలేదు కాబట్టి ప్రాబ్లం. ఇప్పుడు డ్రోన్ అనేది కింద పడింది. సో ఏంటంటే నా రిపేర్ చేసే సెంటర్ సర్వీస్ సెంటర్ అతను జస్ట్ 60 ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక ముసలాయన, ఆయన చేస్తాడు కానీ పర్ఫెక్ట్గా చేస్తాడో లేదో తెలియదు. ఒకవేళ డ్రోన్ ఫ్లై అయింది, అవుతా ఫ్లై అయితే కింద పడిపోయింది అనమాట. ఎందుకు పడిపోయింది అనే విషయం కూడా మనకు తెలియదు అనమాట. సో ఇది ప్రస్తుతానికి డ్రోన్స్ ఉన్న పరిస్థితి. సో దీని నుంచి బయటపడడం కోసం మనం ఏం చేయాలంటే, సో డ్రోన్ సర్వీస్ అనేది ఏదైతే ఉందో, డ్రోన్స్ రిపేర్ సెంటర్ ఏదైతే ఉందో, ఆ రిపేర్ సెంటర్నే మనం స్టార్ట్ చేయాలని అనుకోవాలన్నమాట. అంటే అది ఒక కెరియర్గా మనం తీసుకుంటే మాత్రం దీంట్లో చాలా అంటే చాలా డబ్బు చూసే ఆప్షన్ అయితే ఉందన్నమాట మనకి. ఎందుకంటే డ్రోన్ మీద ఏలు పెడితే మనం మినిమం 5,000 అయితే ఖచ్చితంగా బిల్ అయితే వేస్తారు మనకి. 5,000 లోపు అయితే బిల్ ఉండదు, మినిమం ఛార్జ్ మనకి 5,000 అయితే వేస్తారనమాట. సో దాంట్లో పార్ట్స్ అనేది ఎంతెంత రేటు ఉంటే మనకు తెలియదు, వాళ్ళు ఎంత చెప్తే మనం అంత అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంత అయింది అని అడిగే ఆప్షన్ కూడా ఉండదు, ఎందుకంటే దాని గురించి మనకు తెలియదు కాబట్టి. నేను నా డ్రోన్కే రిపేర్ చేయించినప్పుడు 7,000 అయితే 7,000, 10,000 అయితే 10,000, ఎందుకు అయింది ఎంత అయింది అని కూడా తెలియదు. ఏదో విజన్లో ప్రాబ్లం వచ్చింది, సెన్సార్లో ప్రాబ్లం వచ్చింది, స్ట్రిప్ మార్చాను లోపల, అది మార్చాను ఇది మార్చాను అని చెప్పేవాడు, కానీ మనకైతే అసలు ఏం తెలియదు అనమాట ఎందుకు అంత అయింది అనే విషయం. సో సేమ్ అందరి పరిస్థితి కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు డ్రోన్స్ అనేవి ఎంత బాగా పెరుగుతున్నాయంటే చిన్న చిన్న విలేజెస్లో వాళ్ళు కూడా డ్రోన్స్ను వాడతా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా డ్రోన్ వాళ్ళు కింద పడేస్తారు. ఎఫ్పీవీ డ్రోన్స్ని అయితే కుప్పలు పడేస్తానే ఉన్నారు ఇప్పటికి. సో డ్రోన్ రిపేర్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఒక కెరియర్ ఆప్షన్ అనేది దాగి ఉంది. మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే దీన్ని ఒక కెరియర్గా మీరు తీసుకుంటే నెలలో మీకు ఒక 2 డ్రోన్స్ 3 డ్రోన్స్ వచ్చినా కానీ 20-30,000 మీ చేతిలోకి వచ్చినట్టే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డ్రోన్స్లో ఒకవేళ స్పేర్ పార్ట్ పోతే దాన్ని మనం ఇండియాకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించుకోవాలి, ఆ పోర్ట్లో ఎంత అంటే మనకి ఎంత కాస్ట్ అయ్యిద్ది, ఆ పార్ట్ అనేది మనకి ఎంత కాస్ట్ అయ్యిద్ది కూడా కొంచెం ఐడియా తెచ్చుకుంటే చాలు. సో నెక్స్ట్ ఏంటంటే, ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోయింది అనమాట. ఇప్పుడు నువ్వెందుకు చేయట్లేదు మాకు చెప్తున్నావు సొల్లంటే, నాకు దాని మీద ఇంట్రెస్ట్ అయితే లేదు, పైగా నాకు ఎలక్ట్రానిక్స్ అని అసలు రావు. సో అందుకనే నాకు కెరియర్ ఆప్షన్గా నేను తీసుకోలేదు. సో ఇన్ కేస్ ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, లేకపోతే దాని మీద ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే డ్రోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆ కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలనుకుంటే మాత్రం డ్రోన్ రిపేర్ సర్వీస్ సెంటర్ కానీ మీరు తీసుకుంటే మాత్రం మీకు డబ్బు అంటే డబ్బు, విపరీతమైన డబ్బు. ఎందుకంటే స్ట్రాటజీ నేను చెప్తానండి, డ్రోన్స్ అనేవి ఎప్పుడు ఫ్యాసినేటింగ్ థింగ్. డ్రోన్స్లో కూడా కొత్త రకాల డ్రోన్స్ వస్తానే ఉంటాయి. 2020, 2021, 2022, 2023, 2024 ఇలా ఇయర్స్ మారే కొద్దీ డ్రోన్స్లో రకాలు పెరుగుతాయి తప్పించి డ్రోన్స్ అనేవి అయితే తగ్గిపోవు. సో డ్రోన్ పెరిగేటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా రిపేర్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తెప్పియాలి. ఇవన్నీ వాళ్ళు సొంతంగా డ్రోన్ కొనుక్కునే వాళ్ళు రిపేర్ అయితే చేసుకోరు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ సెంటర్లో ఇవ్వాలన్నమాట. సో ఆ ఇవ్వాలి అనేది మీరు ఎందుకు అవ్వకూడదు. ఆ డ్రోన్ మీ దగ్గర తీసుకొచ్చి సర్వీస్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు ఒక 5,000, 10,000 ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పార్టు 1,000 రూపాయలే ఉందనుకోండి, ఆ 1,000 రూపాయలు ఉంటుంది అనే విషయం కూడా కస్టమర్కి తెలియదు. సో మనమేంటి 2,000, 3,000 చెప్పి కూడా మనం సర్వీస్ ఛార్జ్ కూడా వేసుకుని దానిలో ఆ రిపేర్ ఛార్జ్ అయితే వేయచ్చు అనమాట. అదే వేస్తున్నారు, ఇది నేను కొత్తగా ఏదైనా సృష్టించలేదు, ఆల్రెడీ జరిగేదే కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ కెరియర్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుంటే ఇప్పుడు ఎఫ్పీవీ డ్రోన్స్ అనేవి వస్తున్నాయి, మ్యావిక్లో కొత్త డ్రోన్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే
వేరే వేరే కంపెనీలు కూడా ఇండియాలోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, వేరే వేరే డ్రోన్స్ కూడా ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో డ్రోన్ మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను దీని గురించి రీసెర్చ్ చేసే ముందు నేను యూట్యూబ్లో వెతికాను దీని కెరీర్ ఆప్షన్ ఎవరైనా చూపించారని, కానీ ఎవరు దీని గురించి అసలు మాట్లాడతలేదే. దీని అందరు దేని గురించి మాట్లాడుతున్నారు, డ్రోన్ పైలట్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే డ్రోన్కి సంబంధించిన లైసెన్స్ ఎలా తీసుకోవాలి మాట్లాడుతున్నారు, డ్రోన్ ఎలా ఫ్లై చేయాలని మాట్లాడుతున్నారు. కానీ ఇలా ఒక కెరీర్ దాగి ఉంది, దీంట్లో సర్వీస్ సెంటర్ మీరు పెట్టుకుంటే లేకపోతే రిపేర్ చేసుకుంటే డ్రోన్ అనేది మీకు చాలా డబ్బుని క్రియేట్ చేసిద్ది అనే దాని విషయం అయితే ఎప్పుడు మాట్లాడతలేదు అనమాట. సో దానికోసమే నేను మీ ముందు దీన్ని ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయ్, చాలామందికి కరోనా టైంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలామంది తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనమాట. సో దానికోసం ఏంటంటే ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకోవడం కోసం ఎలక్ట్రానిక్స్ మీద బాగా గ్రిప్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం టచ్ ఉన్నా పర్లేదు, ఒకవేళ డ్రోన్ రిపేర్ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్రోన్ రిపేర్ సర్వీస్ సెంటర్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బుని చేసిద్ది అనమాట. ఎంత పెద్ద వాళ్ళైనా కానీ డ్రోన్ అనే దాన్ని ఖచ్చితంగా కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఫ్లై చేసే మిస్టేక్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే మన ఇండియాలో మనకి ఫ్లయింగ్కి అంత అనుకూలంగా అయితే డ్రోన్స్ ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్స్లో మనం ఫ్లై చేయాలంటే మాత్రం అక్కడ కరెంటు పోల్స్ ఉంటాయి, వైర్లు ఉంటాయి, మనకి తెలియకుండా చెట్లు ఉంటాయి, మనం కొన్ని ప్రదేశాల్లో ఇరుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, బిల్డింగ్స్లో నుంచి అపార్ట్మెంట్స్లో నుంచి. సో డ్రోన్ అనేది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే అయ్యిద్ది, దాని రెక్కలకి ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యిద్ది, సెన్సార్కి అయ్యిద్ది, కెమెరాకి అయ్యిద్ది, బ్యాటరీకి అయ్యిద్ది, మనకి చాలా అంటే చాలా పార్ట్స్ ఉన్నాయి డ్రోన్లో. దానిలో ఏదో ఒక పార్టీకి డ్యామేజ్ అయితే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకోలేరు. సో దానికోసం వాళ్ళు వెతుక్కుంటా మీకు మీ దగ్గరికి రావాల్సిందే. సో నేను అలాగే వెతుక్కుంటా విజయవాడ లేను. సో అలాగే వెతుక్కుంటే ఇంకా వేరే వేరే పల్లెటూరులో వాళ్ళు, లేకపోతే ఆ చుట్టుపక్కల సిటీస్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రోన్ ఎక్కడ రిపేర్ చేయొచ్చో తెలియదు అనమాట. సో ఇప్పుడు నేనే డ్రోన్ రిపేర్ చేయొచ్చాను అనుకోండి, సో రిపేర్ చేయించిన దాని దగ్గర నేను సాటిస్ఫై అయ్యాను అంటే అసలు నేను అవ్వలేదు. ఎందుకంటే నా డ్రోన్ ఫ్లై రిపేర్ చేయించిన తర్వాత ఒక 2 మంత్స్ నేను ఫ్లై చేయలేదు, అంతగా జస్ట్ అలా లేపల దింపే ఉండి. కానీ నేను ఎప్పుడైతే ఈవెంట్కి తీసుకెళ్లి ఫ్లై చేశానో అది ఈవెంట్ మధ్యలో గొప్పగా కూలిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను సాటిస్ఫాక్షన్ లేదు, నా డబ్బులు పోయినట్టే ఇప్పుడు డ్రోన్కి మళ్ళీ రిపేర్కి పెట్టాలి. కెమెరా ఏదైతే ఉందో నా దానికి అది షేక్ అయిపోయింది అనమాట. అట్ ది సేమ్ టైం అసలు ఎందుకు కింద పడింది అనే విషయం కూడా తెలియదు. సో కింద పడితే ప్రాబ్లం ఏం లేదు, జనాల్లో పడితే అదే డైరెక్ట్గా ఎమ్మెల్యే మీద పడినట్టుండే. సో ఏంటంటే ఇలా రకరకాల సర్కమ్స్టాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం వెడ్డింగ్లో చేస్తున్నాం, డైరెక్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద వెళ్ళి పడితే సో మనం ఏం చేయలేం. సో రిపేర్ చేసేవాళ్ళు ఆథరైజ్డ్గా మంచి రిపేర్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని బాగా నేర్చుకొని ప్రతి ఒక్క పార్ట్ మీద అవగాహన తెచ్చుకొని రిపేర్ ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కస్టమర్ని సాటిస్ఫై చేయగలిగితే మనం బాగా పాపులర్ అయిపోతే కనుక డ్రోన్స్ ఎక్కడెక్కడి నుంచో మీ దగ్గరికి వస్తాయి అనమాట, రిపేర్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ రిపేర్ మనం నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకోవాలి. సో దీని గురించి కూడా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, నేను రీసెర్చ్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా నేను ఇంకొక వీడియో అయితే మీకోసం చేస్తాను, చేసి పలాన చోట సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, దాన్ని నేర్పిస్తారు వాళ్ళు, డ్రోన్ రిపేర్ని మీకు నేర్పిస్తారు, లేకపోతే కోచింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఒక 2 మంత్స్ 1 మంత్ లేకపోతే 6 మంత్స్ 1 ఇయర్ అయితే ఏదైనా కోచింగ్ సెంటర్స్ కనుక ఉంటే మాత్రం, అంటే వాళ్ళు రిపేర్ చేయించడానికి మీకు అవకాశం ఇస్తే మాత్రం నేను మీకు ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి అయితే మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఆ మైండ్లో ఇప్పుడు నేను మాట్లాడేయన్ని బాగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కానీ ఏంటంటే నేను ఒక 5 ఇయర్స్ జరగబోయే ముందు దాని గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. సో డ్రోన్స్లో అనేది ఒక విప్లవం అయితే రాబోతున్నాయి, డ్రోన్స్లో కొత్త కొత్త డ్రోన్స్ ఇండియాలోకి రాబోతున్నాయి. సో వీళ్ళకి అందరికీ ఏంటంటే డ్రోన్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కానీ రెక్లెస్గా ఎగరేస్తారు, లేకపోతే తెలియక ఎగరేస్తారు అనమాట. సో ఖచ్చితంగా డ్రోన్కి అనేది యాక్సిడెంట్ అయితే అయ్యిద్ది. సో ఇది మాత్రం పక్క. సో డ్రోన్ కింద పడిద్ది అది కూడా పక్కనే. సో అది రిపేర్ సర్వీస్ సెంటర్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో వెతికినప్పుడు మీరు ఒక ఆప్షన్గా ఉంటే వాళ్ళకి ఆ డ్రోన్ ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చింది, మీ కెరియర్ అనేది సెట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో దీన్ని మీ కెరియర్ ఆప్షన్గా ఎంచుకుంటారా లేదా అనే విషయం అయితే మీకే కంప్లీట్గా వదిలేస్తున్నారు, నేను దీని గురించి అయితే ఏం మాట్లాడను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.